ఓం నమః ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష్య వాస్తు మరియు ఇతర శాస్త్రాలను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో తస్య అనిశ్రతే వాణి జిన్హు కన్యా ప్రవాహవత్ డెవోషనల్ ట్రీ ప్రేక్షకులకి నమస్కారం మనం ఇవాళ లలితా సహస్రనామాలలో ఈరోజు చెప్పుకోబోయేటువంటి నామము ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇవాళ ముఖ్యంగా మనము చెప్పుకోబోయే నామం మూలంగా గృహ సంబంధించినటువంటి చాలామందికి చాలా డిజైర్స్ ఉంటాయి నేను గృహం కొనుక్కోవాలి లేనట్లయితే లోపల ఒక చింత ఉంటుంది అది ఒక చింత పోవాలని ఇటువంటివన్నీ పోగొట్టేటువంటి నామం ఇది అదే నామము ఏంటి అని చెప్పి చూసుకున్నట్లయితే చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత ఏమిటండి ఈ యొక్క నామం చేసుకుంటే మనకి గృహ సంబంధమైనటువంటి యోగం కలుగుతుందా ఖచ్చితంగా కలుగుతుంది ఏ ఎనర్జీని మనమైతే స్మరిస్తామో ఆ ఎనర్జీ మనలో ప్రవేశిస్తుంది గుర్తుపెట్టుకోండి ఆ ఎనర్జీ ఎప్పుడైతే మనలో ప్రవేశిస్తుందో మన మనషక్రాల్లోని మన లోపల మన గ్రహస్థితికి సంబంధం ఏర్పడుతుందో మనకు ఆ యోగం ఏర్పడుతుంది అంతే చూడండి శాస్త్రాల్లో మనకి కథల్లోనది కాలికాదేవి ప్రత్యక్షమైంది నాలుగు మీద బీజాక్షరాలు రాసేసింది అంటూ ఉంటాం కదా మీరు వినే ఉంటారు చాలా స్టోరీస్లో ఉంటూ ఉంటుంది ప్రత్యక్షమై ఇమీడియట్లా జ్ఞానం అంతా వచ్చేసిందని అంటే ఏంటి అమ్మవారిని వాళ్ళలా ధ్యానం చేశారు దేని గురించి అయితే ధ్యానం చేశారు వచ్చింది అంటే ఇప్పుడు కూడా వస్తుందా అండి అంటే అంత తపస్సు చేస్తే ఖచ్చితంగా వస్తుంది అయితే ఇది కలియుగం కాబట్టి మనుష్య రూపేణ వస్తూ ఉంటుంది ఒక ఫ్రెండ్ రూపంలోనో ఒక మనుష్య రూపంలోనో ఒక బాస్ రూపంలోనో ఒక ఫైనాన్షియల్ రూపంలోనో వస్తూ ఉంటుంది ఎవరైతే ఈ యొక్క నామాన్ని చింతామణి గృహస్థ పంచబ్రహ్మాసన స్థిత ఓం చింతామణి పంచబ్రహ్మాసన పంచబ్రహ్మాసనస్థిత య నమ అని చెప్పి చేసుకుంటే దీని యొక్క అర్థం తెలుసుకోవాలి ముందుగా అమ్మవారి యొక్క గృహం ఎలా ఉందట చింతామణులతో కూడి ఉందట మన మన గృహాలు ఎలా ఉంటాయని ఇటుకలతో కట్టుకుంటాం కానీ అమ్మవారి యొక్క గృహం ఎప్పుడైతే చింతామణులతో ఉందో ఆ మనులేంటి స్వయం ప్రకాశకాలవన్నీ అంటే అలాగా వెలుగుతూ ఉంటాయి కదా ఇప్పుడు ఈ చింతామణులని ధ్యానం చేసుకోవడం ద్వారా అమ్మవారి యొక్క ఆ యొక్క ప్రదేశాన్ని ఆవిడ యొక్క గృహాన్ని ఆ రకంగా ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మనకి గృహయోగం కలుగుతుంది గుర్తుపెట్టుకొని కేవలం చింతామణి గృహంతస్థా అని అనుకున్న సరిపోతుందండి ఓం చింతామణి గృహంతస్తా అనుకున్నా సరిపోతుంది అయితే మీరు మొత్తం చదువుకుంటే ఇంకా మంచిది అయితే ఇక్కడ మనకున్నటువంటి చింతలు ఏవైతే ఉన్నాయో మనకు రకరకాల చింతలు ఉంటాయి అది అవుతుందో అవ్వదో ఇది అవుతుందో అవదో రేపొద్దున ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఓ సంవత్సరం తర్వాత ఎలా ఉంటుందో ఇప్పుడు హాయిగా ఉన్నాను కానీ పొద్దున ఎలా ఉంటుందో పిల్లలు నాకు నన్ను చూస్తారో చూడరో వచ్చిన కోడలు నన్ను ఎలా చూస్తుందో ఇంత ఆశపడుతున్నా కానీ ఇది జరుగుతుందో లేదా అని ఎప్పుడు మనల్ని తినేస్తూ ఉంటుంది కదా ఆ యొక్క చింత ఏదైతే ఉందో ఆ చింత మంగళములుగా మారాలి అంటే ఏంటి మీకు ఏదైతే బాధ ఉందో ఆ బాధ మీద ఆ చింత మీద ఎవరి అనుగ్రహం కలుగుతా చింతపోతుంది అమ్మవారి యొక్క కడకంటే చూపు పడితే పోతుంది అంటే అమ్మవారు ఒక్కసారి అలా చూసింది ఎందుకు చూస్తుంది అమ్మవారి యొక్క గృహాన్ని తలుచుకుంటున్నాం కదా మనం అంటే ఒక ఫోన్ కాల్ చేస్తున్నాం అనుకోండి బహుశా అలా అనుకోండి ఏమవుతుంది మీలో ఉన్న చింత గృహం కట్టుకోగలనో లేదో ఖచ్చితంగా నెరవేరుతుంది అయితే ఇక్కడ చింతామణి గృహాంతస్తా పంచబ్రహ్మాసన స్థిత పంచబ్రహ్మాసనములు ఉన్నాయి ఏమిటా పంచబ్రహ్మాసనములు అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివులు ఇవి పంచబ్రహ్మాసనాలు అన్నమాట అంటే వీరి యొక్క ఆసనములు అంటే వీరి యొక్క సంబంధంగా ఉన్నటువంటి ఆసనములతో అమ్మవారు చింతామణులతో తయారు చేసినటువంటి గృహంలో ఉన్నది అని అర్థం ఈ బ్రహ్మ విష్ణువు మీకు ఈ ఇమాజినేషన్లో అలా వస్తూ చింతాములు రకరకాల మెరిచిపోతున్నటువంటి గృహములో చింతాములతో ఉన్నటువంటి గృహంలో అమ్మవారు ఉన్నారు మన యొక్క చింత లోపలే అమ్మవారు ఉన్నారు అర్థం చేసుకోండి మన ఆలోచన లోపలే ఉన్నారు అమ్మవారు ఇంతకుముందు శ్లోకంలో చెప్పుకున్నాము సుమేరు మధ్య శృంగస్థ అని చెప్పి చెప్పుకున్నాం కదా శ్రీమన్నగర నాయక అని అంటే ఏంటి మద్యంలో ఉంది దాని తర్వాత అందులో చింతామణి గృహం ఉంది ఇదంతా కలుపుకొని చేసుకున్నాం అనుకుంటే ఏమవుతుంది మనకు కూడా అమ్మవారు చక్కటి గృహాన్ని ఏమంటే ఆకాశం నుంచి ఏమైనా ఒకటి ఊడిపడుతుందా లేదు అలా బాగా అర్థం చేసుకోండి మీరు చేసేటువంటి వ్యాపారం కావచ్చు ఉద్యోగం కావచ్చు దాంట్లో ఎదుగుదల వస్తుంది ఆటోమేటిక్ అంటే ఇవన్నీ ఇంటర్లింక్ కదా ఎలాగా ఒక నలభై యాభై వేలు చేస్తాం ఒక లక్ష రూపాయలకు ఎనభై వేలకు వెళ్తుంది ఎప్పుడైతే మన సోర్స్ ఆఫ్ ఎనర్జీ పెరిగిందో ఒక లోన్ తీసుకోగలుగుతాం ఇల్లు తీసుకోవడం ధైర్యం చేస్తాం నా ఖర్చులు నేను ఇల్లు కట్టుకోగలను నెలకు ఇరవై వేల ముప్పై వేలు కట్టైనా పర్లేదు అని ఒక ధైర్యం పెరుగుతుంది మనకి ఎప్పుడైతే మనీ సోర్స్ పెరుగుతుంది ఎలా వస్తుంది అదంతా మంత్రం చేస్తున్నాం ఆ మంత్రం ఏం చేస్తుంది అమ్మవారు ఏం చేస్తుంది ఆ భక్తుడు కదా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాడు ఏం చేయాలి ఇల్లు కట్టుకోవాలంటే జీతం పెరగాలి లేదా వ్యాపారం పెరగాలి పెరిగితే ఇల్లు కట్టుకోగలరు అయ్యో నన్ను ధ్యానిస్తున్నాడు ఇల్లు కట్టుకోవాలని తపన పడుతున్నాడే ఇచ్చేద్దాం అంటే ఏంటి భక్తితో గనక అమ్మవారిని గనక స్మరించినట్లయితే ఇదొక కోడ్ అనమాట మీరు బా అర్థం ఇందులోనే లోపల మనకు తెలియకుండా బీజాక్షరాలు ఉంటాయి అందరూ బీజాక్షరాలను సక్రమంగా చేయగలరో లేదో అందరికీ అది సాధ్యం కాదు ఎందుకంటే ఇవి డైల్యూటెడ్ ఫామ్లో ఉన్న ఎనర్జీ అంటే అలాగా పాలు ఉన్నాయి అనుకోండి పాలను డైరెక్ట్గా తీసుకుంటే అది అరగడానికి టైం పడుతుంది కానీ మజ్జిగకి అలా కాదు మజ్జిగ ఏంటి డైల్యూట్ ఫామ్లో ఉన్నటువంటి ఎనర్జీ అనమాట మజ్జిగ అనేటువంటిది అందుకే పాలకంటే మజ్జిగ చాలా మంచిది అంటూ ఉంటారు అందులో ఎక్కువగా ఉంటాయి ఇంకా ప్రోటీన్స్ అవన్నీ కూడా అందులో ఉన్నటువంటి శక్తి ఎక్కువ పాలకంటే కూడా చాలామంది తెలియగా పాలందవుతుంటారు కానీ అది అది డైల్యూట్ అవ్వడానికి డైజెస్ట్ అవ్వడానికి టైం పడుతుంది పాలకి ఎలా అయితే బీజాక్షరాలు దానికంటూ కొన్ని నియమాలు నిబంధనలతో చేయాలి చక్కగా దానికంటూ గాయత్రి ఉపాసన ఉండడం కానీ లేనట్లయితే దానికి పాటించాల్సిన కొన్ని కొన్ని నియమాలు చాలా ఉంటాయి ఆ నియమాలు పాటిస్తూ బీజాక్షరాలు చేసుకోవచ్చు కానీ అందరూ బీజాక్షరాలు చేయలేరు కాబట్టి అమ్మవారు కరుణతో వసిన్యాది వాగ్దేవతల రూపంలో తనలో నుంచే ఎనిమిది కాంతులు బయటకు వచ్చి ఈ యొక్క లలితాహాసన నామాన్ని చెప్పడం జరిగింది ఇందులో మనకు తెలియకుండానే ఆ ప్ర పంచబ్రహ్మాసనం నామం అందులోనే మనకి శ్రీం హ్రీం క్లీం ఐం సౌమ్ అనేటువంటి శక్తులు కూడా ఉండడం జరుగుతుంది కాకపోతే ఏంటంటే మనకి ఇన్నర్గా డైల్యూటెడ్ ఫామ్లో ఉందని మనం ఒక్క స్ఫురణ చేసి అర్థం చేసుకోవాలి దీన్ని గనక ఎవరైనా సరే ముందును ఓము లాస్ట్లో నమ కలుపుకోని కానీ చేసినట్లయితే గృహయోగము కలిగించేటువంటి మంత్రం ఇది శ్రీమాత్రే నమ